नमस्ते वेलकम टू वाईटीटीवी न्यूज़ అనుకున్నదే జరిగింది పశ్చిమ మధ్య మరియు ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దీంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టనున్నాయి ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకొని ఉన్న వాయువ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వెంబడి ప్రయాణిస్తూ బలపడనుంది దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పెడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది కోస్తాంధ్రలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని సూచించింది 8వ తేదీ ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే కర్నూలు నెల్లూరు చిత్తూరు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనంతరం కడప ప్రకాశం గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి విశాఖ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కురిసే ఛాన్స్ ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది 9వ తేదీ ఆంధ్రాలో ఏ ప్రాంతంలో వర్షాలు పడతాయంటే అనంతపురం కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది 10వ తేదీ ఏపీలో ఈ ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు కూడా వర్ష సూచన ఈ నెల 11న ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది వాతావరణ శాఖ తెలిపింది 12వ తేదీ సాధారణ వాతావరణం ఉంటుందని వెల్లడించింది యువ దర్శకుడు శ్రీకాకుళం నగరానికి చెందిన మాత అభిరామ్ తన రెండవ చిత్రమైన డై హార్ట్ ఫ్యాన్ తో సినీ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్తారని శ్రీకాకుళం ప్రజలు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఇక శ్రీకాకుళం నగరంలోని కిన్నెర కాంప్లెక్స్ కీర్తన థియేటర్ లో డై హార్ట్ ఫ్యాన్ చిత్రం గురువారం విడుదలైంది ఈ మేరకు థియేటర్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా థియేటర్ ఆవరణలో డై హార్ట్ ఫ్యాన్ సినిమా సక్సెస్ కావడంతో కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ రీజనల్ చైర్మన్ నటకుల మోహన్ లయన్స్ క్లబ్ సభ్యులు సుమిత్ర కళా సమితి ప్రధాన కార్యదర్శి గుత్తు చిన్నారావు కలింగాంధ్ర యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పైడి నవీన్ కిన్నెర కాంప్లెక్స్ థియేటర్ మేనేజర్ ప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు సముద్రం లాంటి సినీ ప్రపంచంలో శ్రీకాకుళం కుర్రోడు యువ దర్శకుడిగా మాత అభిరామ్ రాణిస్తుండడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అభిరామ్ తన రెండవ చిత్రం డై హార్ట్ ఫ్యాన్ తో అందరినీ ఆకట్టుకున్నాడని కొనియాడారు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఆద్యంతం శకలక శంకర్ కామెడీతో సినిమా నవ్విస్తూ ఆసక్తికరంగా అభిరామ్ డై హార్ట్ ఫ్యాన్ చిత్రాన్ని మలిచారన్నారు అలాగే మన శ్రీకాకుళానికి చెందిన సినిమాకు చంద్రప్రియ సుబుద్ధి నిర్మాతగా ఉండడం గొప్ప విషయమని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు వీరిద్దరూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలను తీసి ప్రజాదరణ పొందాలని ఉన్నత స్థానానికి ఎదగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అభిరామ్ సోదరుడు మాత అవినాష్ సాహా సెలబ్రేషన్స్ నిర్వాహకురాలు శాంతి సిపానా రమేష్ కుమార్ జల్లు లోకేష్ టి శ్రీను ఎంవీఎస్ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు వచ్చిన ఆడియన్స్ అయితే ఫోన్లో చూడకుండా ఫోన్ చూడకుండా థియేటర్లోనే సినిమా చూసేలా చేశారు స్క్రీన్ మీద చూసేలా చేశారు చాలా బాగా శ్రీకాకుళం జిల్లా వెన్నపల్లి జిల్లా అంటారో అనేది కాకుండా మన జిల్లావాసి మనందరి అభిమాని ఈరోజు ఈ డైహార్ట్ సినిమా అనే తీసిన అభిరామ్ అనే వ్యక్తి మనందరికీ పరిచయం కావడం మనందరి అదృష్టం ఎందుకంటే మనం అల్లాడు తీసాడురా మనవడు అల్లాడు తీసాడు మనవడు అనుకుంటాం మనవాడు తీసాడంటే మనం గొప్పగా ఫీల్ అవ్వాలి దీనికి పూర్తిగా నేను అభినందనలు తెలుపుతూ ఆ అబ్బాయి భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని సాధించడానికి నేను పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు మా థియేటర్లో విడుదలైన డై హార్ట్ ఫ్యాన్ సినిమా చాలా బాగుందని చెప్పి ఈరోజు మార్నింగ్ షో చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు ఈ సినిమా మరింత విజయం సాధించి మిగతా చోట్ల కూడా ఇలాగే ప్రదర్శనలు జరిగి అందరినీ ఆకట్టుకోవాలని
మన ఊరు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ అందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ సందర్భంలో చిన్న విషయం, కానీ ఓటీటీలు మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది, తిరిగే లేదు, చాలా చాలా బాగా తీశారు. ఈ విషయం నేను రివ్యూ ఇస్తున్నాను కాబట్టి సెకండ్ హాఫ్ ఎవరికైనా సరే అలా కట్టి పడేస్తారు, కనీసం అంటే మూవీని మూవీలోకి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు అభి. యాక్చువల్లీ ఇట్స్ అ వీక్లీ సెకండ్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ చూసాము, సెకండ్ ఫిల్మ్ చూసాము, సో మచ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అందులో. ఈ సినిమాలో యాక్చువల్గా అంటే 2.5 అవర్స్ అనేది మన కోసమే తీసినట్టు మన కరెక్ట్ ప్లాన్ చేశారు. శక్ల శంకర్ అనేవాడు సూపర్ అదరగొచ్చాడు అబ్బాయి. నిజంగా కామెడీ అనేది అలాగా అంటే కొల్లాకుండా అలా చూసినట్టు చేసింది. వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ గ్రేట్ గోస్ టు ద సినీ యూనిట్ అండ్ అభిరామ్ అండ్ అదర్ హీరో అండ్ హీరోయిన్స్. ఓకే, చాలా బాగుంది. గారు అసలు మన శ్రీకాకుళం జిల్లాలో యాస, ఈ యాసలో వాడని మరి చక్కనైనటువంటి మూవీ తీశారు. మరి ఫస్ట్ హాఫ్ అంతా శకల శంకర్ గారు అయితే అద్భుతమైనటువంటి కామెడీతో మనందరినీ నవ్వించారు. సెకండ్ హాఫ్ అయితే కళ్ళు మూసామంటే అక్కడ ఏం మిస్ అవుతామో, మిస్ అయితే మనకు మళ్ళీ అర్థం కాకపోతుందేమో అన్నట్టుగా సెకండ్ హాఫ్ చాలా చక్కగా తీశారు ఆయన. ప్రతి మూమెంట్ కూడా థ్రిల్లింగ్ అనమాట, ఏం మిస్ అయిపోతామేమో అనిపించి అలా చూడాల్సి వచ్చింది. చాలా బాగుంది సినిమా మాత్రం. హైలైట్ తీశారు అభిరామ్ గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాధారణంగా పాము ముంగిస బద్ద శత్రువులు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇవి రెండూ ఎదురుపడితే చాలు, హోరావరిగా ఫైట్ జరుగుతుంది. ఇక తీవ్ర స్థాయిలో ఈ రెండింటి మధ్య జరిగే పోరులు ఏది గెలుస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. బుసలు కొడుతూ పడగ విప్పి నాగపాము పైపైకి వస్తుంటే ఏమాత్రం భయపడిపోకుండా పామును మట్టి కరిపిస్తుంది ముంగిస. ఈ రెండింటిని కొట్లాట చూసేందుకు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఇప్పటికే పాము ముంగిస పోరు వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పాము ముంగిస ఫైట్ వీడియో ఒకటి చక్కలు కొడుతుంది. 1 నిమిషము 2 నిమిషాలు కాదు, సుమారు గంట పాటు వాటి మధ్య ఫైట్ జరిగింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పాము ముంగిస హోరాహోరీగా పోరాడాయి. 1 నిమిషము 2 నిమిషాలు కాదు, సుమారు గంట పాటు వాటి మధ్య ఫైట్ జరిగింది. నడి రోడ్డుపై జరుగుతున్న వాటి పోరు చూసి భయంతో వాహనదారులు నిలిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత వీటి మధ్య పోరు చూస్తున్న ప్రయాణికులకు ఆసక్తిగా మారింది. రెండింటి మధ్య ఉన్న జాతి పోరు గుర్తు చేసుకుని మరికొంతమంది మరింత ఆసక్తిగా చూశారు. ఎటకెలకు చివరికి ముంగిస ధాటికి పాము ఓటమి పాలు కావడంతో ముంగిస పామును నోట కరుచుకొని పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్లడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. తెరలం రోడ్లోని నెమలం వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆసక్తిగా మారింది. మైక్రోఫైనాన్స్ లోన్ యాప్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అవుతున్నాయి. అధికంగా వడ్డీలు విధిస్తూ మొత్తం కట్టవలసిందేనని లేదంటే న్యూడ్ వీడియోలు పెడతామని బెదిరిస్తుండడంతో చాలామంది గత్యంతరం లేక డబ్బులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలల్లో రుణాలు ఇచ్చి లక్షల్లో వసూలు చేస్తున్న ఘటనలు ఈ మధ్య వెలుగులోకొచ్చాయి. ఈ లోన్ యాప్ ప్రతినిధులు ఇటీవల కాలంలో మంత్రులు పలువురు ప్రజాప్రతినిధులకు కూడా కాల్ చేసి మంత్రి సంబంధిత బంధువులు లోన్ తీసుకున్నారని, మీరు కట్టాలంటూ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజు రోజుకు లోన్ యాప్ సంస్థల ఆగడాలు పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో లోన్ యాప్ ఆగడాల వల్ల ఎవరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. ఎచ్ఎల్ర నియోజకవర్గం రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు సిఎస్ఆర్లో భాగంగా బహుళ ప్రయోజన కమ్యూనిటీ హాల్ను సుమారు 66 లక్షల రూపాయలతో నిర్మించటకు ముందుకొచ్చి భూమి పూజ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణస్థలం మండలంలో అరబిందో సంస్థ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలున్నాయి. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు ఓ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్లే సామాన్య ప్రజానీకం తమ స్థాయిలో నిరసనలు తెలపడం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం సాధారణం. గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే తక్షణమే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తారు. సర్పంచ్ మండలం స్థాయి నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. మరి పాలకులు నిరసన తెలపాలంటే నేరుగా స్థానిక ఎమ్మెల్యేను లేదా ఇతర ప్రభుత్వంలో పరపతి ఉన్న నాయకుల దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పి పరిష్కరించమని అడుగుతారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఓ సర్పంచ్ మాత్రం వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. కేవలం సర్పంచ్ ఒక్కరే కాదు, పాలకవర్గం మొత్తం ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇంతకీ వారేం చేశారనుకుంటున్నారా? గ్రామంలో పారిశుద్ధ కార్మికునిగా మారి తమ నిరసనను తెలిపారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచి మేదరమెట్ల శంకర్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పారిశుద్ధ కార్మికులుగా మారి గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించిన సర్పంచ్ తమ పంచాయతీకి నిధులు లేవు, పనులెలా చేయించాలి అంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం అందించిన 3 చక్రాల చెత్త సేకరణ బండి నడిపిస్తూ విజిల్ వేస్తూ గ్రామం మొత్తం తిరిగారు. సర్పంచ్ చెత్త సేకరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను అనుసరించారు. పంచాయతీకి ఏ విధమైన సొంత ఆర్థిక వనరులు లేవని, గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14-15 ఆర్థిక సంఘం నిధులు 6 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మార్గంలో తీసుకుందని సర్పంచ్ మేదరమెట్ల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో పారిశుద్ధ కార్మికులు పనులకు రావడం లేదని, దీంతో ఇళ్ల వద్ద చెత్త పేరుకుపోయిందని సర్పంచ్ ఆరోపించారు. ఇవి ఇప్పటివరకున్న వైటీటీవీ న్యూస్. నమస్తే.